రాత్రి సమయంలో జరిగేటటువంటి మొక్కల లోపల పత్ర రంధ్రాలు అంటే రాత్రి సమయంలో బాష్పోచేకం జరుపుకునేటటువంటి మొక్కల్లో బాష్పోచేకం జనరల్గా కార్బన పదార్థాలు అంటే కే ప్లస్ అయానుల యొక్క వినిమయం జరగకుండా సిఎల్ మైనస్ హెచ్ ప్లస్ అయానుల వినిమయం జరగకుండా హెచ్ ప్లస్ అయానుల యొక్క వినిమయం జరగకుండా కార్బన పదార్థాల యొక్క లేదా కార్బన ఆమ్లాల యొక్క విసరణ ఫలితంగా కార్బన ఆమ్లాలు ఆ రక్షకణాల్లోకి విసరణ చెందడం ఫలితంగా అక్కడ అదే ద్రవాభిసరణ శక్మం అనేటటువంటిది పెరుగుతుంది అంటే ద్రావణ శక్మం అనేటటువంటిది తగ్గిపోతుంది కనుక అప్పుడు పత్రరంధ్రాలు స్ఫీత స్థితి లోపలికి రావడం జరుగుతుంది. స్ఫీత స్థితిలోకి వచ్చి పత్రరంధ్రాలు తెరుచుకొని బాష్పోచేకం జరుగుతుంది. ఇది జనరల్గా కాక్టైల్ లాంటి మరియు బ్రయోఫిల్లం లాంటి మొక్కల లోపల జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల పరిస్థితుల్లో అంటే ఆ ఫోటో యాక్టివ్ మొక్కలు మనం ఇంతకుముందు కే ప్లస్ సిఎల్ మైనస్ అయాన్లు చెప్పుకున్నాం ఆ విధానంలో కొన్ని రకాల పరిస్థితుల్లో కాంతి సమక్షంలో కూడా అంటే పగటి పూటలో కూడా బాష్పోచేకము నిలిపివేయబడుతుంది. కారణం ఏంటంటే కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం ద్వారా ఇందులో ముఖ్యంగా అప్సైసిక్ ఆమ్లం ఏబి అంటే అప్సైసిక్ ఆమ్లము ఈ హార్మోన్ ప్రభావం ద్వారా బాష్పోచేకము గాఢత అనేటటువంటి పూర్తిగా నిలిపివేయబడుతుంది. అంటే కే ప్లస్ అయానుల యొక్క వినిమయము ఫోటో యాక్టివ్ పద్ధతిలో కూడా నిర్వీర్యమైపోయి అంటే పనిచేయకుండా అయిపోయి ఆ అప్సైసిక్ ఆమ్లము వృద్ధి నిరోధకంగా పేర్కొంటారు. ఇది ఈ నిరోధకం యొక్క అప్సైసిక్ ఆమ్లం యొక్క నిరోధకత పరిస్థితుల లోపల ఆ యొక్క బాష్పోచేకం నిలిపివేయబడుతుంది. మరి ఈ అప్సైసిక్ ఆమ్లం ఎప్పుడు ఉత్పత్తి చేయబడుతుందంటే మొక్కల్లో మృతికలో నీటి కొరత ఏర్పడ్డప్పుడు నీటి వినియోగము తక్కువగా జరుపుకోవాలి అనే సెన్సెస్ ఎప్పుడైతే మొక్కకు తెలియజేయబడతాయో అప్పుడు ఆ మొక్క ఈ అప్సైసిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు కే ప్లస్ సిఎల్ మైనస్ అయానుల యొక్క వినిమయము జరగకుండా పత్రరంధ్రాలు మూసుకోవడము జరుగుతుంది. మరి ఈ విధంగా ఫోటో యాక్టివ్ పరిస్థితుల లోపల మొక్కలు సాధారణ బాష్పోచేక ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల బాహ్య కారకాలు అంతర్కారకాల యొక్క ప్రభావం అవసరం. ముఖ్యంగా బాష్పోచేకం యొక్క రేటును పరిశీలిద్దాం. బాష్పోచేకం యొక్క రేటు అంటే పత్రం యొక్క వైశాల్యము పత్రం యొక్క వైశాల్యాన్ని పరిశీలించినట్లయితే పత్రం ఎక్కువ విస్తీర్ణంలో కలిగి ఉందంటే ఈ మొక్కకు పత్ర రంధ్రాల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ చిన్న పత్రాన్ని పరిశీలించినట్లయితే దీనిలో పత్ర రంధ్రాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కనుక బాష్పోచేకం రేటు దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే సింపుల్ వే పత్ర రంధ్రాలు ఏ పత్రంలో అయితే ఎక్కువగా ఉంటాయో దాంట్లో బాష్పోచేకం రేటు ఎక్కువగా ఉంటుంది. ఏ పత్రం అయితే పరిమాణంలో చిన్నగా ఉంటుందో ఆ పత్రంలో బాష్పోచేకం రేటు తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ను తీసుకున్నాం. ఇవి రెండు పత్రాలలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశమును సెలెక్ట్ చేసుకుంటే ఏ మొక్కలో బాష్పోచేకము రేటు ఎక్కువగా ఉంటుందంటే చిన్న పత్రము లోపల బాష్పోచేకము రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే పెద్ద పత్రంలో పత్ర రంధ్రాలు దూరంగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కనుక మనం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని సేకరించినాం కనుక ఇక్కడ పత్ర రంధ్రాలు 10 ఉన్నాయనుకోండి ఇక్కడ 20 వరకు ఉంటాయి, డబుల్గా ఉంటాయి. అంటే ఎక్కువ సంఖ్య లోపల ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పత్ర పరిమాణంలో పరిశీలిస్తే చిన్న పత్రములో బాష్పోచేకము రేటు ఎక్కువగా ఉండి పెద్ద పత్రములో బాష్పోచేకము రేటు తక్కువగా ఉంటుంది. ఒక సంపూర్ణ పత్రాన్ని పరిశీలించినట్లయితే పెద్ద పత్రంలో బాష్పోచేకము రేటు ఎక్కువగా ఉండి చిన్న పత్రంలో బాష్పోచేకం రేటు తక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక మొక్కలో పత్రాల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని కూడా బాష్పోచేకం రేటు పెరుగుదల మరియు తరుగుదలను ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఒక మొక్కలో 100 పత్రాలను కలిగి ఉందంటే ఇంకొక మొక్కలో 1000 పత్రాలను కలిగి ఉందంటే ఏ మొక్కలో ఎక్కువగా ఉంటుందంటే ఈ మొక్కలో ఎక్కువగా ఉంటుంది, ఈ మొక్కలో బాష్పోచేకం రేటు తక్కువగా ఉంటుంది. ఇదే మొక్కలో ఈ 100 పత్రాలు కలిగినటువంటి మొక్క లోపల మనము ఒక 50 పత్రాలను తొలగించి బాష్పోచేకము రేటు అంటే ఇంకొక 100 పత్రాలు ఉన్న మొక్కను తీసుకొని ఈ 50 పత్రాలను తొలగిస్తే ఏ మొక్కలో బాష్పోచేకం రేటు ఎక్కువ ఉంటుందంటే దీంట్లో ఉండకుండా ఏ మొక్కలో అయితే 50 పత్రాలు తొలగించినమో ఆ మొక్కలో బాష్పోచేకం రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే పత్రాల యొక్క సంఖ్య తగ్గే కొద్దీ ఆ తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి పత్రాల్లో
బాష్పోత్సవం ఎక్కువగా జరుగుతుంది. సింపుల్గా ఒక 10 బస్తాలు ఉన్నాయి, 4 వ్యక్తులు తీసుకొని పోతున్నారు. అదే 10 బస్తాలను ఒక 2 వ్యక్తులు మోయాలంటే 10 సార్లు తిరగవలసింది. కనుక ఇక్కడ కూడా అంతే అండి. బాష్పోత్సవం రేటు అంటే త్వరితగతి లోపల నీటిని కోల్పోవాలనే తాపత్రయంలో ఆ తక్కువ పత్రాలున్న పత్రాలు బాష్పోత్సవం రేటును పెంపొందించుకోవడము. ద నెక్స్ట్ వచ్చేసి నీటి కొరత. నీటి కొరత అంటే పత్రాలు అనేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఎండాకాలం లోపల అంటే వేసవి కాలం లోపల మొక్కల లోపల బాష్పోత్సవం రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మృతికలో నీటి యొక్క గాఢత తక్కువగా ఉంటుంది, కనుక బాష్పోత్సవం రేటు తక్కువగా ఉంటుంది. అదే వర్షాకాలంలో పరిశీలించినట్లయితే మృతికలో నీటి యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది, పత్రాల్లో నుండి బాష్పోత్సవం రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా వివిధ రకాల బాహ్య అంతరకారకాల యొక్క ప్రభావం ద్వారా బాష్పోత్సవం ఆధారపడి మొక్క పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇదే విధంగా మొక్కలో కంటిన్యూగా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కంటిన్యూగా బాష్పోత్సవం జరిగిందంటే మొక్క చివరిగా చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అందుకనే బాష్పోత్సవాన్ని ఏమంటారంటే ఆవశ్యకమైన అనర్థంగా పేర్కొంటారు. అంటే ఆవశ్యకమే కావాలి, కానీ ఎక్కువగా జరిగితే మొక్కే చనిపోతుంది. అందుకని ఆ బాష్పోత్సవాన్ని ఆవశ్యకమైన అనర్థంగా గుర్తించడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి కారణాలన్నీ కూడా దానికి సంబంధించినట్టుగా చెప్పుకోవచ్చు. కట్ చేయండి.